गुड मॉर्निंग चिल्ड्रन अम्मा क्लास लेसन टेक्स्ट बुक ग्रामर पजिल पजिल देवतल पेर्लु सो देवुल पेर्लु सर्कल चेयमनि चेप्पेसि बोर्ड मीद रासि एक्सप्लेन चेसां कदा सो ई रोजु क्लास लो मनं एं चेप्तुन्नां अंटे सोंत वाक्यालु సొంత వాక్యాలు చెప్పుకుందాం ఈరోజు సో క్రింది పేజ్ నెంబర్ 27 అమ్మా పేజ్ నెంబర్ 27 రోమన్ నెంబర్ 4 లో చూడండి పేజ్ నెంబర్ 24 రోమన్ నెంబర్ 4 ధనధాన్యాలు సొంత వాక్యం ఎలా రాస్తారు ధనధాన్యాలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధనధాన్యాలు నిండి ఉంటాయి నెక్స్ట్ వివాదం రాణి వాణిల మధ్య వివాదం జరిగింది సో అలాగే లక్ష్మీదేవి జేష్ఠాదేవిల మధ్య కూడా వివాదం జరిగింది అని రాయొచ్చు లెసన్ పరంగా సో నెక్స్ట్ పరిష్కరించు కోర్టులో సమస్యలు పరిష్కరించుకోవచ్చు లేదా ఊర్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి మన సమస్యని తీర్చుకోవచ్చు సో అలాగే హరించిపోవు లక్ష్మయ్య సంపద హరించిపోయింది లేదా లక్ష్మీదేవి వెళ్ళిపోవడం వల్ల మా ఇంట్లో సంపద హరించిపోయింది అని కూడా రాయొచ్చు శ్రీ సంపదలు మా ఇల్లు ఎప్పుడూ కూడా శ్రీ సంపదలతో కలకలలాడుతుంది లేదా తులతూగుతూ ఉంటుంది అని కూడా రాయొచ్చు సో మనం అక్కడ శ్రీ సంపదలు అని అడిగాడు కాబట్టి శ్రీ సంపదలు అనేది రాయాలి మా ఇల్లు శ్రీ సంపదలతో తులతూగుతూ ఉంటుంది లేదా కలకలలాడుతూ ఉంటుంది కలకలలాడు మా ఇల్లు శ్రీ సంపదలతో మా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది లేదా మా ఇల్లు దీపావళి పండుగ రోజు పెట్టిన దీపాలతో కలకలలాడుతుంది అని కూడా రాయొచ్చు సో ఇట్ దట్ వాట్ గిటు రాశారు ఇక్కడ సిరి సంపదలు అంటే ఇక్కడ ఏం చెప్పాం మనం సిరి సంపదలకి మా ఇల్లు అంటే ధనధాన్యాలు అది సిరి సంపదలు అంటే ధనధాన్యాలు సందర్భాన్ని బట్టి వర్డ్స్ మారుతూ ఉంటాయమ్మా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది కలకలలాడు సో ఇక్కడ ఏం చేయాలంటే మా ఇల్లు కలకలలాడుతుందని మా ఇల్లు దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది లేదా పెళ్లికి పెట్టిన లైటింగ్తో మా ఇల్లు కలకలలాడుతుంది అలా కూడా రాయొచ్చు నేను ఏదనేది మీకు వాట్సాప్లో రాసి పంపిస్తాను అమ్మా సో నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ పేజ్ నెంబర్ 28 అమ్మా ఈ పజిల్ అయిపోయింది నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 చూడండి సృజనాత్మకత ప్రశంస ఇక్కడ లక్ష్మీదేవి గురించి ఒక గేయం రాయమని చెప్పారు చూడండి రావమ్మ మా ఇంటికి లక్ష్మీదేవి క్షీరాబ్ది పుత్ర వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మయుగ మోక్షం ఇచ్చు సుందర జూంకారిణి జనని లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్ర వరలక్ష్మి రావే మా ఇంటికి అని చెప్పి లక్ష్మీదేవిని మనం ఇంటికి ఆహ్వానిస్తూ ఒక చిన్న గేయాన్ని మనం ఇక్కడ రాద్దాము సో నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్నటువంటి సర్వనామాలను గుర్తించండి ఏ నామవాచకానికి బదులుగా ఉపయోగించారో తెలపండి లక్ష్మీదేవి అక్కడ అంటే భూలోకం అతడు అంటే రామయ్య సో ఇవి లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇవన్నీ కూడా నేను వాట్సాప్లో రాసి పంపిస్తానమ్మా మీకు నీట్గా రాసుకోండి సో అలాగే ఈ ఫిఫ్త్ లెసన్ రాసేసారు అందరూ సిక్స్త్ లెసన్ తిరుమల లెసన్ నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టలేదు కదా పెడతాను టెక్స్ట్ బుక్ మాత్రమే పంపించాను కదా మీకు టెక్స్ట్ బుక్ మాత్రమే పంపించానమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నోట్స్ పంపిస్తాను అది ఎఫ్ఎన్ స్టార్ట్ చేసి ఎఫ్ఎన్ రాయండి ఫిఫ్త్ లెసన్ అయిపోయిన వాళ్ళు సిక్స్త్ లెసన్ హెడ్డింగ్ పెట్టి ఎఫ్ఎన్ స్టార్ట్ చేయండి అమ్మా స్టార్ట్ చేసి మీనింగ్స్ రాయండి ఫస్ట్ మీనింగ్స్ రాయండి ఈలోపు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పంపిస్తాను మీకు నీట్గా నోట్స్ రాసి నేను ఇదంతా పంపిస్తాను రాసిన తర్వాత ఎఫ్ఎన్ కంప్లీట్ చేయండి అలాగే నెక్స్ట్ సెవెంత్ లెసన్ మీకు టెక్స్ట్ బుక్ అంతా కూడా నేను మీకు నీట్గా రాసి పంపిస్తాను ఇది కరెక్ట్గా లేదు ఇక్కడ ఓకేనా సో
दीन तो मन की लेसन अम्मा चूँस अंदर इंट मंट की लक्ष्मीदेवी गुरी गेय गेयरसार्ची रास्क तरह बुक क्षीराब्दी पुत्र वरलक्ष्मी रावे माइंटी की लक्ष्मी रावे माइंटी की राजतमुगा नेलकोन्ना सूक्ष्मयुग मोक्षमिंचु जूकारिनी सुंदर जूकारिनी जननी लक्ष्मी रावे माइंटी की क्षीराब्दी पुत्र वरलक्ष्मी रावे माइंटी की गोड़ मेद रास्कुंटारा अंदर रास्कोंडि मरि गेम चदुवुकोवालि कदा ఇది ఆల్రెడీ పైనే ఉందమ్మ ఇది రాయవసరం లేదు లైన్ ఆల్రెడీ పైనే ఉంది స్టార్టింగ్ లైన్ ఆల్రెడీ పైనే ఉందమ్మ చూసుకోండి రాసుకోండమ్మా కనిపిస్తుంది కదా రాసుకోండి ఈ లోప ప్రాక్టీస్ చేసుకోండి కనిపిస్తుందా రాబమ్మ మా ఇంటికి లక్ష్మీదేవి క్షీరాబ్ది పుత్ర వరలక్ష్మి రావే మా ఇంటికి రాజతముగా నెలకొన్న సూక్ష్మయుగ మోక్షమిచ్చు సుందర జూంకారిణి జనని లక్ష్మీరావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్ర వరలక్ష్మీరావే మా ఇంటికి ఇలా మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా ఒక గేయాన్ని రాసుకుందాం సో రాయండమ్మా అది రాసుకోండి టెక్స్ట్ బుక్లో రాసుకోండి రాసేసే వాళ్ళు న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ రాసుకోండి అమ్మా ఇక్కడ ఉంది కదా లైన్స్ ఉన్నాయి కదా న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఈ లైన్స్లో రాసుకోండి అంటే అవి లైన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ లైన్స్ తక్కువ ఉన్నాయి కదా అనుకోకండి ఇలా పక్క పక్కన రాసుకోవచ్చు 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ అక్కడ నేను 7 రాశాను 1 2 3 4 5 6 లైన్స్ సరిపోతాయి మీకు రాయండి 1 2 3 4 5 6 చక్కగా లైన్లో ఒక్కో సెంటెన్స్ ఒక లైన్లో రాయండి ఇలాగా పక్కన ఎవరు రాయొద్దమ్మా
అంతకుముందు అంటే ఓల్డ్ బుక్లో ఎవరో రాశారు ఇది. సో ఇప్పుడు ఇలా పక్కకు ఎవరు రాయొద్దు, లైన్స్ ఇలా ఆర్డర్లో రాయండి, ఒక్కో లైన్లో ఒక్కో సెంటెన్స్ రాసుకుంటూ రండి. ఓకేనా? రాయండి. నేను మళ్ళీ వాట్సాప్ చేస్తానులేమ్మా, మీకు నీట్గా రాసే లైన్స్ మీకు నీట్గా పంపిస్తాను. సో నెక్స్ట్ కింద టేబుల్ ఉంది కదా, కింద సర్వనామం నామవాచకం టేబుల్ ఉంది కదా, అది రాస్తున్నాను చూడండి అమ్మ ఒకసారి. ఎందుకంటే మనకి వీడియో లాంగ్ అయిపోతుంది, మళ్ళీ నేను మీకు వాట్సాప్ చేస్తాను, చేసినప్పుడు మీరు చక్కగా నీట్గా రాసుకోండి. ఇక్కడ మనకి లెసన్లో వచ్చినటువంటి సర్వనామాలు నామవాచకాలని రాయమని చెప్పేసి ఒక టేబుల్ ఇవ్వడం జరిగిందమ్మ ఇక్కడ. సో మన సర్వనామం నామవాచకం ఏ ఏ సందర్భాల్లో ఎక్కడ వాడాము. సో ఆమె, ఆమె అనేది సర్వనామం, పేరుకు బదులుగా మనం ఆమె అనేది వాడతాం. ఎవరికి బదులుగా వాడాము ఇక్కడ? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనే పేరుకు బదులుగా మనం ఆమె అనే సర్వనామాన్ని ఇక్కడ వాడటం జరిగింది. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఆమె జ్యేష్ఠాదేవి, జ్యేష్ఠాదేవికి బదులుగా కూడా మనం ఆమె అనే సర్వనామాన్ని వాడటం జరిగింది. సో నెక్స్ట్ అతడు, అతడు అంటే ఎవరు? రామయ్య. భూలోకంలో రామయ్య అనే అతను అంటే అనే అతను అంటే రామయ్యకు బదులుగా అక్కడ అతను అనేది వాడడం జరిగింది. భూలోకంలో రామయ్య అనే అతను ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకోమని చెప్పేసి చెప్తాడు కదా, అక్కడ అతడికి బదులుగా రామయ్య అని వాడాను. సో అక్కడ, అక్కడ అనేది ఎక్కడ వాడాము? భూలోకం. సో సందర్భాన్ని బట్టి నామవాచకాలు మారుతాయమ్మా. భూలోకం అంటే అక్కడ, అక్కడ అనేసి మనకి లెసన్లో ఫస్ట్ ప్యారాలో ఉంది కదా చూడండి ఒకసారి. అక్కడ రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు, మీరు భూలోకానికి వెళ్ళండి, అక్కడ రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు అంటే భూలోకానికి వెళ్ళండి అన్నాడు, మళ్ళీ అక్కడ అన్నాడు. అక్కడ అంటే ఎక్కడ? భూలోకానికి. అక్కడ రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అక్కడంటే ఎక్కడ? భూలోకంలో. సో అలాగే నారదుడు కూడా నామవాచకానికి బదులుగా వస్తుంది. సో నామవాచకంలో రాసామంతే ఇది, నారదుడికి బదులుగా మనకి ఎక్కడ సర్వనామం అనేది రాలేదు. సో జస్ట్ నామవాచకంలో నారదుడు అనే పేరు కూడా నామవాచకమే కాబట్టి నామవాచకం కింద నారదుడు అనే పేరు రాద్దాం. సో ఇలా లక్ష్మీదేవి యొక్క గేయము అలాగే సర్వనామం నామవాచకం టేబుల్స్ కంప్లీట్ చేయండి అమ్మ టెక్స్ట్ బుక్లో. సో మొన్న మీనింగ్స్ ఉన్నాయి, ఇవి చెప్పాను కదా, ఇవి ఇది సారీ మీనింగ్స్. ఇంకా సొంత వాక్యాలు ఉన్నా, సొంత వాక్యాల్లో ఒకటి మీకు వాట్సాప్ చేస్తాను నేను నీట్గా రాసి. ఓకేనా? మనకి వీడియో లాంగ్ అయిపోయింది, ఇప్పటికే 15 మినిట్స్ అయిపోయిందమ్మా. ఓకేనా? ఓకే అమ్మా, బాయ్.